యజ్ఞం విష్ణు స్వరూపమని వేదం చెప్పిన మాట. దివ్యమైన సంకల్పంతో శరీరాన్ని, మనస్సును, ఆత్మను పవిత్రంగా ఉంచుకొని దీక్షగా నిర్వహించే ఈ యజ్ఞయాగాదుల వల్ల యాగ నిర్వాహకులే కాకుండా చుట్టుప్రక్కల ప్రజలందరికీ శుభం చేకూరుతుంది. పంటలు సమృద్ధిగా పండుతాయి, పశుపక్ష్యాదులు బాగుంటాయి. అందుకే ఈ బృహత్తర మహోత్సవానికి సంకల్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మాత్యులు శ్రీ సిద్ధా రాఘవరావు గారు. సమస్త ప్రజానీకం పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సదా సుఖ సంతోషాలతో ఉండాలనే సదాశయంతో తరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ సిద్ధా రాఘవరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీ పద్మావతి గారి సమేతంగా ఏప్రిల్ 7వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు సహస్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగ మహోత్సవం నిర్వహిస్తున్నారు. చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించే ఈ మహాయాగ మహోత్సవానికి వేలాదిగా విచ్చేసి తాము అందించే తీర్థప్రసాదమును స్వీకరించి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కావలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు శ్రీ సిద్ధా రాఘవరావు దంపతులు. సోమవారం అనగా ఏప్రిల్ 9న ఉదయం 8:30 నుండి సహస్రాధిక సువాసిని పూజ జరుగుతుంది. మరియు అదే రోజు సాయంత్రం 6 గంటలకు లలితా సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 11:28 మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రండి, లోక కళ్యాణార్థం, సర్వజన శ్రేయస్సు కోసం నిర్వహిస్తోన్న ఈ సహస్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగ మహోత్సవంలో పాల్గొనండి.